ఉగ్రబోతం రెచ్చిపోతుంది. హమాస్ తీవ్రవాదులు మానసిక ఆట ఆడుతున్నారు. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రపంచాన్ని మోటివేట్ చేస్తూ తాము చేసిన దుష్కృత్యాలు, చేస్తున్న దుష్కృత్యాలు, తమ దగ్గర కిడ్నాప్ అయినటువంటి వాళ్ళని గురించినటువంటి అంశాల నుంచి డైవర్ట్ చేస్తున్నారు. ప్రపంచమంతా వాళ్ళ ట్రాప్లోన పడి వెర్రి గొర్రెలాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది. రెండో పక్కన అది ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చి ఆపించే ప్రయత్నాలు జరుగుతాయి. ఇంకో పక్కన ఇజ్రాయెల్లోనే ఉన్నటువంటి బందీల కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ చేత ఒత్తిడి తెస్తున్నారు. తద్వారా ఉగ్రవాదం వికటాట్టహాసం చేస్తుంది, మనలోని అమాయకత్వం తెలివి తక్కువతనం అన్నట్టు పెట్టుకుని. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకో పక్కన ఈ ఉగ్రవాదులకి తోడైనటువంటి హిజ్బుల్లా, ఆ పక్కన హౌతీనేమో షిప్పుల్ని అడ్డుపెట్టి విధ్వంసాలు సృష్టించి యుద్ధాన్ని ఆపించేందుకు కుట్రలు చేస్తుంటే, హిజ్బుల్లానేమో రోజుకి 1000 దాడులు చేయగలిగిన సత్తా మాకుందంటూ వరుసపెట్టి ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తోంది. యెమెన్ ఇది లెబనాన్ నుంచి క్రమంగా విజృంభించి రెచ్చిపోతున్నటువంటి ఉగ్రవాదులు ఒకళ్ళకొకళ్ళు తోడవుతుంటే అందరూ కలిసి ఉన్నా సరే ఏమీ చేయలేని పరిస్థితి మన వాళ్ళ మధ్యలో ఉంది.